Step into Value Zone. Hypermart. Button chain. ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్ కుమారుడు టాలీవుడ్ యంగ్ హీరో అభిరామ్ తన వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. వరుసకు మరుదలైన ప్రత్యూష అనే అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేసి ఏడు అడుగులు నడిచాడు. డిసెంబర్ 6న శ్రీలంకలో వీరి వివాహం ఘనంగా జరిగింది. మూడు రోజుల పాటు ఈ పెళ్లి తంతు నిర్వహించగా ఇరు కుటుంబ సభ్యులు, అతి తక్కువ మంది బంధుమిత్రులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి సంబరాలు ముగించుకున్న ఈ జంట శుక్రవారం హైదరాబాద్కు తిరిగి వచ్చారు. దగ్గుపాటి రాణా తమ్ముడు యంగ్ హీరో దగ్గుపాటి అభిరామ్ కుటుంబ సభ్యుల సమక్షంలో శ్రీలంకలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నాడు. తనకు స్వయాన మేనమామ కూతురైన మరదలు ప్రత్యూషనే ఆయన పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 5వ తేదీ నుండే హల్దీ, మెహందీ, సంగీత్ వంటి కార్యక్రమాలు జరగగా డిసెంబర్ 6న బుధవారం రాత్రి 8:50 వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లిలో కేవలం 200 మంది అతి దగ్గిరి బంధువులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. శ్రీలంకలో పెళ్లి సంబరాలు ముగించుకున్న ఈ కొత్త జంట శుక్రవారం హైదరాబాద్కు తిరిగి వచ్చారు. ప్రత్యూష చక్కగా చీర కట్టుకోగా అభిరామ్ క్యాజువల్ తెలుపు చొక్కా, బ్లాక్ జీన్స్తో దర్శనమిచ్చారు. ఈ జంట ఎయిర్పోర్ట్లో దిగి ఇంటికి వెళ్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే సురేష్ బాబుకు ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి రానా ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు. రెండో అబ్బాయి అభిరామ్ అహింస సినిమాతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తేజ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ ఏడాది జూన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొద్ది రోజుల క్రితమే అమెజాన్ ప్రైమ్ వీడియోలోను రిలీజ్ అయింది. అయితే ఈ మూవీకి పెద్దగా ఆదరణ లభించలేదు.